ఏంటే పెళ్ళి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం తప్పకుండా జరిపిస్తా. ఇదన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు. చింతకాయలు అమ్ముకునే దానికి సిరిమాలత్యం పడితే చింతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. ఏంట్రా ఇది విషం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ విషం తాగి ఈ కిరసనాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో. నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను. నా బావి పెసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టని నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. సచ్చుతా. సచ్చకరా. నేను సచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సచ్చాల్సిన క్రమం నీకేంటి ఇప్పుడు? ఎందుకా? నేను పిల్లని లవ్ చేశా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. ఓరి నా బొగ్గుకొండా, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఇంతకీ ఎవరమ్మాయి ఒకట సిక్కుపడబోకరా, సరే సండాలంగా ఉంది, ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా నీ కను పిచ్చి కనెక్కిందంట్రా, నా వయసావిని నువ్వు ఉపయోగించట్లేదరా. జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను లవ్వడే. ఆవిడ మనవరాలా? ఎదుకున్నా నా బొగ్గు కొండ కదే. రే జానకమ్మ గారితో ఇవ్వందట అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమా ఆనందమా అని ఈ అందగాడు పెళ్లి కొడుక అని. తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు ఇష్టం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని నేను చూసి పుట్టింది పందిపిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు అవనెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని ముడిచిపోయింది కదండి, ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్న పుట్టిండేవాడిని. ఇగో చూడు కాకి పిల్ల కాకి ముద్ర, నీ ముఖం ఎప్పుడు నాకు ముద్ద వస్తూనే ఉంటుందా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి, ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ అడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీవంతరం మా అదృష్టం. చాలండి అంత మాట్లాడతారు. పొంతులు గారు ముఖార్థం పెట్టేయండి. అయ్యా ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటండి అట్లాగే? ఏమండే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తా. తగినమ్మాండి అమ్మా, పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లిని జరగొడదామని చూసావు, అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారి దాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్లిరాజు ఏమేడం మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు.
మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరు చంపేస్తా, నిజం చెప్పండి. బాబుగారు బాబుగారు, బుల్రాజు గారిని ఎవరు చంపేసి చెరువులో పడేసండి. ధర్మానికి మారు పేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా. నిన్ను ఈ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా, ఎన్ని కళలు కదనరా, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు బుల్రాజు వచ్చారు ఇన్స్పెక్టర్ గారు, రండి చూడండి ఈ కోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పట్టణ పెట్టుకున్నారండి. నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి వెళ్ళేదండి. మీ ఆవేశానికి అసలు తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడు అనడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడ పిల్లలు ప్రేమించాడంట, ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లి ఆపుదాన్ని చూశారండి, అది కుదరం పోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి, ఆ విషయాలని చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్ యువర్ అండర్ అరెస్ట్, కానిస్టేబుల్ అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసిన సీను కాదు. అతను కాదా, మరెవరు? నేను. జానకి. అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు? నువ్వు చంపావా? నేనమ్మ. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ల పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది, ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు, కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఈ హత్య చేసింది నేను, నన్ను అరెస్ట్ చేయండి. ఐసీ, అలాగా. కానిస్టేబుల్స్ ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి, ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. వేదరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్టం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను, ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది, ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుళ్ళో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితుల్లో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలని అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి, సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనవణ్ణి బతికించడం కోసం నువ్వు ఉరికమ్మెక్కుతావా? లేదు వీరు, నీ మనవణ్ణి బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి, మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలిచ్చైనా ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులు చెయ్యాలి, అదే నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్షను పెంచడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం తీరు. మనం వెంటనే పట్టం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు. నా ఆస్తి మొత్తం పోయినా సరే
జానకి మాత్రం కాపాడలేదు. ఎవరైద్దరు భక్తులు తనకి లేదు, జానకమ్మని కాపాడదానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో చిచ్చుదేపిందో, ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలు కింద వరకేంది. అభం శుభం తెలియ నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలుసు కూడా, నీకు ఏ అపకారం తలపెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడాన్ని మరసల వచ్చిందిరా. పుల్లిరాజు జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని పనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకుపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావులి కాడు నేను కాకూడదన్నయ్య. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్య, చెప్పండి. వినరా, నేను ఇంత జరిగినా అది ఇంకా నీ మంచే కోరుకుంటాను. ఇప్పటికైనా కళ్ళు తెరు. రే, ఈ నీడి బాబు కప్ప చెప్పండి రా. మనుషులు సౌందర్యం తీసిపోతున్నారు, మన సీని గారి స్నేహితులు ఆళ్ళతో కలబట్టారు. రండి రండి. నా కడుపులో చెరబుట్టే కదంటరా, ఇంతకన్నా నువ్వు చచ్చినా బాగుండేది. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపేమని మనుషులు పంపించారు కదంటరా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకర్మని నిడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా, అక్కడ నిలబడతావురా బా. అడుగు ముందుకు వేశారో తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళ అంచు చూస్తాను. ఒరే పెద్దరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవుణ్ణి మనవరాలి నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఎరగరా, ఆలస్యం తగ్గించే కాస్త నేను చెప్పే జరమయ్యా. దమ్ములుంటే మగాడు ఉన్నవాడు ముందుకు రండిరా, ఈ వేరేదారు సత్తాయుడో చూపిస్తాను. ఇనిపించుకోండి బాబు.
నేను అమ్మాయి మీరు ఎక్కడ ఎక్కడ మీరు వీళ్ళ సంగతి చూస్తారు పెద్దరాజు అలాగైకపోతుంది ఎక్కడెక్కడ వస్తున్నాను నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లో ఎగిరిపోయారా వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా వీరుడు నేనే వాళ్ళని దింపేశాను వీరుడు నీకు ఇచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించా జానకి బుల్లిరాజు బతికేనాడు తాతయ్య బుల్లిరాజు బతికే ఉన్నాడా అదిగో నిక్షేపలా ఉన్నాడు మా అల్లుడు గారు బుల్లిరాజు నీ అల్లుడా అవును వీరయ్య మా ఊరు పెళ్లి చేసుకోవాల్సిందే జానకమ్మ గారి మనవరాలి కాదు ఈ పంతులు గారు కూతుర్ని వచ్చానేమో నువ్వేమో కసు ఎవరేమో మాట్లాడతారో నాకు అర్థమైనట్టుగా అయితే త్వరగా వెళ్ళారండి అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం అంతా బాగానే ఉంది కనత్తయ్య నాకు అంతు పట్టిన విషయం ఒకటే ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని మీ అత్తయ్య ఎవరిని చంపలేదు అంతా ఉత్తుతుదే మరి ఆ చెరువులో దొరికిన శవం నేను చెప్తాను కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది ఆ శవం ఆ ఊరు వాడిదేనట పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతను చంపేసి ఆ శవాన్ని మీ ఊరు చెరువులో పారేశారట అది విషయం.